నమస్తే, వెల్కమ్ టు బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. జగనన్న అమ్మఒడికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులో ఉండి మదర్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అయినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ని రీవెరిఫికేషన్ చేయడం కోసం స్కూల్ లాగిన్లో హెచ్ఎం లాగిన్లో అవకాశం ఇవ్వడం జరిగింది రీసెంట్గా. సో మీ స్కూల్లో ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఎలిజిబుల్ లిస్టులో ఉండి మదర్ డేటా మిస్ మ్యాచ్ అయిందో వారిని ఏ విధంగా రీవెరిఫై చేయాలో ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం అమ్మఒడి hm1.apcfss అనేటువంటి వెబ్సైట్ నేమ్ని మనం సెర్చ్ బార్లో సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాన్ని జగనన్న అమ్మఒడి apcfss అనేటువంటి ఈ వెబ్సైట్పై క్లిక్ చేయగానే మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం యూజర్ నేమ్ దగ్గర మనం స్కూల్ డైస్ కోడ్ కొట్టి పాస్వర్డ్ మనం ఏదైతే అమ్మఒడికి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ కనుక మనం ఇక్కడ ఇచ్చినట్లయితే ఇక్కడ క్యాప్చా కోడ్ అనేటువంటిది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. సో మీకు ఇక్కడ లాగిన్ అని ఉంటుంది, లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకి జగనన్న అమ్మఒడికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సర్వీసెస్ రిపోర్ట్స్ అండ్ రిక్వైర్ రీవెరిఫికేషన్ అనేటువంటి ఆప్షన్స్ కనిపిస్తుంది. ఆల్రెడీ సర్వీసెస్ ఎనేబుల్ అయ్యి మనకి 1 వీక్ పైన అయింది. సో సర్వీసెస్లో ప్రజెంట్ 2 ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి అప్డేట్ ఎలిజిబుల్ చైల్డ్ ఇన్వాలిడ్ బ్యాంక్ అకౌంట్ ఫామ్. అంటే ఎవరైనా మనకి ఎలిజిబుల్ లిస్టులో ఉండి, మన స్కూల్ ఎలిజిబుల్ లిస్టులో ఉండి ఆ పిల్లల యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా ఉన్నాయి లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉంది అని మనం మరలా మన వెరిఫికేషన్లో దొరికినప్పుడు వాటిని కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఈ S1 ద్వారా ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇన్ఎలిజిబుల్ కానీ లేదా మనం విత్హెల్డ్ కానీ అందులో పెట్టినటువంటి స్టూడెంట్స్ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమి కూడా మనం ఇప్పుడు అప్డేట్ చేయలేము. కేవలం ఎలిజిబుల్ లిస్టులో ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్ యొక్క మదర్ బ్యాంక్ అకౌంట్ మరియు ఐఎఫ్ఎస్సి కోడ్స్ మాత్రం ఏదైనా పొరపాటున మిస్టేక్గా మనం ఎంటర్ చేసి ఉంటే దాన్ని మాత్రమే అప్డేట్ చేయడానికి ఈ S1లో అవకాశం కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా S1 అనేటువంటిది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ చైల్డ్ ఐడి అనేటువంటిది ఇచ్చి గెట్ డీటెయిల్స్ అనేటువంటివి కొట్టినట్లయితే మొత్తం ఆ చైల్డ్కి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో అందులో మనకి చివరిని ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్కి సంబంధించి ఏదైనా మనకి ఆ డిఫరెన్సెస్ ఉంటే మనం అక్కడ నమోదు చేసి సబ్మిట్ చేసినట్లయితే అది మనకి ఫీడ్ అవడం అనేటువంటి జరుగుతుంది. ఇది వన్ టైం ఫైనల్ ఎంట్రీగా మనం భావించాలి. ఒకసారి మనం కనుక చేంజెస్ చేసినట్లయితే తిరిగి మళ్ళీ చేంజెస్ చేయడానికి అవకాశం ఉండదు, కాబట్టి మనం జాగ్రత్తగా 1-2 సార్లు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకి ఈ S2లో ఉన్న సెకండ్ ఆప్షన్ ఏంటంటే, సర్వీసెస్లో ఉన్నటువంటి సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే అప్డేట్ ఎలిజిబుల్ టు ఎనెలిజిబుల్ చైల్డ్ ఫామ్. ఈ అప్డేట్ ఎలిజిబుల్ టు ఎనెలిజిబుల్ చైల్డ్ ఫామ్ అంటే ఏంటి అంటే ఎవరైనా పొరపాటున మన ఎలిజిబుల్ లిస్టులోకి వచ్చి నిజంగా వాళ్ళు అనర్హులైతే, వాళ్ళు ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ లిస్టులోకి కనుక వచ్చినట్లయితే వారిని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మన స్కూల్లో 5th క్లాస్ వరకునే ఉంది, కానీ 5th నుంచి 6th కి ప్రమోట్ అయినటువంటి కుర్రవాడు మన స్కూల్లో 6th క్లాస్ లేకపోయినప్పటికీ కూడా ఆ అబ్బాయి టీసీ తీసుకుని వెళ్ళకపోవడం వలన, రికార్డ్ షీట్ తీసుకుని వెళ్ళకపోవడం వలన మన లిస్టులోకి మళ్ళీ వచ్చేసాడు. సో అతన్ని మనం ఇన్ఎలిజిబుల్ చేయొచ్చు. లేదా మన స్కూల్లో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ నిజంగా ల్యాండ్ ఉండు లేదంటే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన పిల్లలు వాళ్ళు ఎలిజిబుల్ లిస్టులోకి వచ్చేసారు, వాళ్ళని మనం ఇన్ఎలిజిబుల్ చేయాలి. దాని బాధ్యత హెడ్ మాస్టర్కే ఉంటుంది. ఎలిజిబుల్ లిస్టులో ఎవరైనా పొరపాటున ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వాళ్ళని రిమూవ్ చేయాల్సినటువంటి బాధ్యత రెస్పాన్సిబిలిటీ స్కూల్ హెడ్ మాస్టర్కి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అప్డేట్ ఎలిజిబిలిటీ ఎనిజిబుల్ చైల్డ్ ఫామ్ మీద మనం క్లిక్ చేసినట్లయితే అలాంటి స్టూడెంట్స్ని ఎలిజిబుల్గా మనం మార్చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది S2 ఫామ్. ఇక్కడ మనం చైల్డ్ ఐడి ఎంటర్ చేసి గట్ డీటెయిల్స్ కొట్టగానే ఆ చైల్డ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో అతన్ని దాని యొక్క రీజన్ ఎందుకు మనం ప్రజెంట్ ఎలిజిబుల్లో ఉన్నాడు,
తర్వాత నెక్స్ట్ ఎనిజిబుల్గా మారుస్తున్నాం. సో ఎందుకు మారుస్తున్నామో అక్కడ రిమార్క్స్ అనేటువంటి కాలం ఉంటుంది. సో ఆ కాలంలో కనుక రిమార్క్స్ ఎంటర్ చేసిన సబ్మిట్ చేసినట్లయితే ఆ కుర్రవాడు ఎలిజిబుల్ నుంచి ఎనిజిబుల్కి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ప్రజెంట్ సర్వీసెస్లో ఉన్నటువంటి ఈ రెండు ఆప్షన్స్ దీనికి సంబంధించినవి. ఒకటి, మన ఎలిజిబుల్ చైల్డ్ యొక్క మదర్ బ్యాంక్ అకౌంట్ని మనం అప్డేట్ చేయడం ఒకటి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు. రెండోది S2 సంబంధించినటువంటి దాంట్లో ఎలిజిబుల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఇన్ఎలిజిబుల్ చేయడం. ఈ రెండు కూడా ప్రజెంట్ ఆప్షన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రీసెంట్గా ఇటీవల కాలంలో ఒక 1 day before ఈ రిక్వైర్స్ రీవెరిఫికేషన్ అనేటువంటి ఒక కొత్త ఆప్షన్ని మనకి జగనన్న అమ్మఒడి వెబ్సైట్లో ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఈ రిక్వైర్స్ రీవెరిఫికేషన్ అంటే ఏంటి అంటే, ఎవరైతే మనం ఇచ్చినటువంటి చైల్డ్ ఇన్ఫోలో ఇచ్చినటువంటి డేటాకు సంబంధించి స్టూడెంట్స్ మదర్ డేటా అనేటువంటిది మనకి సక్రమంగా లేదో, అంటే మనం ఆధార్ కార్డు, మదర్ ఆధార్ కార్డు ఇస్తాం, మదర్ బ్యాంక్ అకౌంట్ ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, సో ఈ మూడిట్లో మదర్ డేటా ఒకే విధంగా ఉండకపోయినా, లేదా మనం చైల్డ్ ఇన్ఫోలో ఇచ్చినటువంటి మదర్ డేటా ఈ డేటాతో కనుక టాలీ కాకపోయినా మదర్ డేటా మిస్ మ్యాచ్ అని వస్తుంది. సో మదర్ డేటా మిస్ మ్యాచ్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ మనకి బ్యాంక్ అమౌంట్ క్రెడిట్ చేయడానికి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆధార్ కార్డులో ఒక నేమ్ ఉండి బ్యాంక్ అకౌంట్లో మరొక నేమ్ ఉండడం, లేదా ఆధార్ మదర్ ఆధార్కి మదర్ బ్యాంక్ అకౌంట్కి ఆ రెండింటికి కూడా సింక్ అవ్వకపోవడం. సో ఈ విధంగా మనకి మదర్ డేటా అనేటువంటిది మిస్ మ్యాచ్ అవ్వడం వలన స్టూడెంట్ మనకి ఇచ్చినటువంటి స్టూడెంట్ మదర్ డేటా, మనం ప్రొడ్యూస్ చేసినటువంటి ఏదైతే ఆధార్ కార్డ్, మదర్ ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డేటా ఒకటే కానప్పుడు మిస్ మ్యాచ్ అనేటువంటిది వస్తుంది. సో అలాంటి మిస్ మ్యాచ్ అయినటువంటి విద్యార్థుల యొక్క లిస్ట్ అనేటువంటిది ఈ రిక్వైర్స్ రీవెరిఫికేషన్ దాంట్లో ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం ఏ విధంగా రీవెరిఫికేషన్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ రిక్వైర్స్ రీవెరిఫికేషన్ మీద మనం క్లిక్ చేయగానే మనకి Step 1, Step 2, Step 3 అనేటువంటి మూడు పాయింట్స్ మనకు కనిపిస్తాయి. Step 1లో ఏంటి అంటే రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఉంది. Step 2లో ఏముంది అంటే మనం వన్స్ రీవెరిఫికేషన్ చేసేసిన తర్వాత ఎవరినైతే రీవెరిఫికేషన్ చేసామో వాళ్ళందరి లిస్టు కూడా PDFలో వస్తుంది. అది Step 2. ఇక Step 3 ఏంటి అంటే మనం ఎవరిదైతే రీవెరిఫికేషన్ చేసినటువంటి PDF లిస్టు మనకి ఈ Step 2లో డౌన్లోడ్ చేసుకున్నటువంటి PDF లిస్ట్ ఉందో, ఆ PDF లిస్టు పైన హెడ్ మాస్టర్, గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి, అదే గ్రామ సచివాలయానికి సంబంధించిన ప్రతినిధి అంటే మనకి వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ, లేదంటే మనకి అక్కడ ఉన్నటువంటి డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, సో ఎవరైనా ఒకరు అక్కడ మనకి రిప్రజెంటేటివ్గా ఉంటారు సెక్రటేరియట్కి సంబంధించి. ఇక మూడవది పేరెంట్స్ కమిటీ నుంచి ఒకరు, ఈ ముగ్గురు కలిపి ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఆ కమిటీ ఏం చేస్తుంది అంటే ఈ PDFని కరెక్ట్గానే వెరిఫై చేశారు వెళ్ళని చెప్పేసి ముగ్గురు సంతకం పెట్టి అక్కడ స్కూల్ స్టాంప్ వేసి దాన్ని ఈ Step 3లో అప్లోడ్ చేయాలి. ఏదైతే మనం రీవెరిఫై చేసామో ఆ లిస్టుకు సంబంధించిన PDF పైన గవర్నమెంట్ యొక్క నిబంధనలకు అనుగుణంగా 3-man committee ఫామ్ అయిందో ఆ కమిటీ సభ్యులు సంతకం చేసి స్టాంప్, స్కూల్ స్టాంప్తో ఉన్నటువంటి ఆ PDF డాక్యుమెంట్ని అప్లోడ్ చేయడం అనేటువంటిది ఈ Step 3 కిందకు వస్తుంది. సో ఇలా కనుక చేసినట్లయితే ఆ మిస్ మ్యాచ్ అనేటువంటి దాంట్లో మనం ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం రీవెరిఫికేషన్ చేయడం ద్వారా మళ్ళీ వాళ్ళని ఎలిజిబుల్గా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం Step 1 చూద్దాం. Step 1 రీవెరిఫికేషన్ ప్రాసెస్ కనుక మనం చూసినట్లయితే దీనిపై క్లిక్ చేయగానే మన స్కూల్కి సంబంధించి ఎంతమంది అయితే ఈ రీవెరిఫికేషన్ నీడ్ ఉందో వాళ్ళ అందరి యొక్క పేర్లు కూడా ఇక్కడ మనకి ఈ విధంగా వస్తాయన్నమాట. సో ఈ విధంగా మనకు వచ్చినప్పుడు రీవెరిఫికేషన్కి సంబంధించిన నేమ్స్ ఈ విధంగా వచ్చినప్పుడు ఈ చివరిన కనుక మనం చూసినట్లయితే వ్యూ అనేటువంటి కాన్సెప్ట్ కనబడుతుంది. ఈ వ్యూ మీద ఎవ్రీ స్టూడెంట్కి కూడా వ్యూ ఉంటుంది. సో మనం ఒక స్టూడెంట్కి సంబంధించి ఫస్ట్ వ్యూ మీద క్లిక్ చేయాలి. వ్యూ మీద క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. సో ఈ స్టూడెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మనమేమి అప్డేట్ చేయలేము, కానీ మనం ఏం చేయొచ్చు అంటే వీటన్నిటినీ కూడా ఒక్కసారి మన దగ్గర ఉన్నటువంటి డేటాతో వెరిఫై చేయాలి. సో మన దగ్గర ఉన్నటువంటి డేటాతో వెరిఫై చేసి ఓకే కరెక్ట్గానే ఉంది అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ సెలెక్ట్ అని చూసి ఇక్కడ సెలెక్ట్ దగ్గర మనం క్లిక్ చేయగానే వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్, వెరిఫైడ్ అండ్ ఫౌండ్ నాట్ కరెక్ట్, ఫర్దర్ వెరిఫికేషన్ రిక్వైర్డ్ అనేటువంటి మూడు ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అంటే మనం ఇక్కడ దీంట్లో డిస్ప్లే అవుతున్నటువంటి డీటెయిల్స్ మన దగ్గర రికార్డ్స్లో ఉన్నటువంటి డిస్ప్లే డీటెయిల్స్ ఒకటే అయినప్పుడు మనం వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్ దగ్గర క్లిక్ చేస్తాం.
లేదు అవి కరెక్ట్గా లేవు అనుకున్నప్పుడు వెరిఫైడ్ అండ్ ఫౌండ్ నాట్ కరెక్ట్ అనే చోట మనం క్లిక్ చేస్తాం. ఒకవేళ మనకి దానికి సంబంధించిన డేటా ఏమీ కూడా దొరకలేదు, ఇక్కడ ఉన్నటువంటి డేటాను మనం కరెక్ట్ చేయడానికి వెరిఫై చేయడానికి ఎలాంటి డేటా కూడా అందుబాటులో లేనప్పుడు ఫర్దర్ వెరిఫికేషన్ రిక్వైర్డ్ అనేటువంటి ఆప్షన్ను మనం ఎంచుకుంటాం. ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ఇక్కడ రిమార్క్స్ కూడా రాయాల్సి ఉంటుంది. రిమార్క్స్ ఏంటి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అన్నప్పుడు రిమార్క్స్లో కూడా అదే మనకి వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని రాయొచ్చు, లేదా ఏదైనా రిమార్క్స్ మనం కొత్తగా రాయొచ్చు. నాట్ కరెక్ట్ అన్నప్పుడు ఎందుకు కరెక్ట్ కాదు కూడా మనం రిమార్క్స్లో ఇక్కడ మనం రాయడానికి ఛాన్స్ ఉంటుంది. అన్నీ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కనుక కొట్టినట్లయితే దానికి సంబంధించినటువంటి రీవెరిఫికేషన్ పూర్తయినట్టుగా మనం భావించవచ్చు. సో ఈ విధంగా మొత్తం స్టూడెంట్స్ అందరి వ్యూలు చూస్తూ మనం ఇక్కడ రీవెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. వన్స్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో, కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వ్యూ అనే ప్లేస్లో ఏమొస్తుందంటే ఆల్రెడీ వెరిఫైడ్ అని చెప్పేసి ఫౌండ్ కరెక్టా నాట్ కరెక్ట్ అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది వ్యూ అనే ప్లేస్లో. సో ఈ విధంగా మొత్తం స్టూడెంట్స్ అందరికీ సంబంధించినటువంటి వెరిఫికేషన్ మనం కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ స్టెప్ టూలోకి వెళ్ళాలి. స్టెప్ టూలో ఎంతమంది అయితే విద్యార్థులను మనం రీవెరిఫై చేసామో వాళ్ళ యొక్క పీడిఎఫ్ లిస్ట్ అనేటువంటిది ఈ సెకండ్ ఆప్షన్లో మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకా ఏమీ వెరిఫికేషన్ పూర్తవ్వలేదు కాబట్టి ఇది ఎంప్టీగా ఉంది. ఒకవేళ వెరిఫికేషన్ కనుక పూర్తయినట్లయితే ఇక్కడ ఒక పీడిఎఫ్ ఫామ్ అనేటువంటిది వస్తుంది. ఈ పీడిఎఫ్ ఫామ్ని మనం ప్రింట్అవుట్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రింట్అవుట్ మీద మనం సిగ్నేచర్స్ ఏవైతే 3-man కమిటీ ఉందో, హెచ్ఎం మరియు సెక్రటేరియట్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్, అలాగే పేరెంట్స్ కమిటీకి సంబంధించి, సో ముగ్గురు చేత కూడా మనం సిగ్నేచర్ పెట్టి స్కూల్ స్టాంప్ వేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఈ పీడిఎఫ్ ఫామ్లో ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక స్టెప్ 3లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేయడానికి ఈ విధంగా ప్రజెంట్ ఎంప్టీగా వస్తుంది, కానీ ఎప్పుడైతే ఒకసారి స్టూడెంట్స్ రీవెరిఫికేషన్ పూర్తయిందో ఇక్కడ అప్లోడ్ చేసేటువంటి ఆప్షన్ మనకు కనిపిస్తుంది. సో దాన్ని కనుక అప్లోడ్ చేసి అక్కడ ఒక చిన్న ఓటీపీ కూడా మనకి రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా, ఈ పీడిఎఫ్ ఫామ్ని అప్లోడ్ చేయడం ద్వారా మనకి ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. తర్వాత దాన్ని మనం ఏం చేయాలి అంటే రికార్డ్స్ కోసం భద్రపరచుకోవాలి. సో ఈ విద్యార్థులందరూ కూడా ఎలిజిబుల్ లిస్టులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది జగనన్న అమ్మవాడికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్.